హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. నాగమణి కంట వైఫ్ ఆయనకి భారీ జలకిచ్చింది. ఆయన సింపతి కార్డ్కి ఆమె ఒక బ్రేక్ వేశారు. నాగమణి కంట బండారం బయట పెట్టారు. సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టింది. బిగ్ బాస్ హౌస్లో కంటెస్టెంట్గా అడుగు పెట్టిన నాగమణి కంటకి ఎక్కువ ఫేమ్ ఏం లేదు. తర్వాత ఆడియన్స్కి కనెక్ట్ అయిపోయాడు. చైల్డ్హుడ్లో ఆయన ఫాదర్ని పోగొట్టుకొని మదర్ సెకండ్ మ్యారేజ్ చేసుకున్నారు. స్టెప్ ఫాదర్ ఈయనకు చాలా కష్టాలు పెట్టడంతో ఈయన పెద్ద పెరిగాడు. అయితే మదర్ చనిపోయినప్పుడు తనకి ఆమె దాన సంస్కారం పైసలు లేకపోతే కూడా అడుక్కొని చేశానని చెప్పాడు. అయితే బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చినాక నాకు జీవితంలో ఏం లేదు అని చెప్పి ఏడ్చాడు. అయితే నాకు నా భార్య కావాలి, నా బిడ్డ కావాలి, నాకు నా ఇన్లాస్ నుంచి రెస్పెక్ట్ కావాలి, నాకు ఇవన్నీ దొరకాలంటే నన్ను బిగ్ బాస్ హౌస్ టైటిల్ నేను గెలవాలి అని అయితే అందరి దగ్గర బిగ్ బాస్ హౌస్లో చెప్పుకుంటూ వచ్చాడు. అయితే కొంతమంది ఆయన సింపతి గేమ్ ప్లే చేస్తున్నాడు అని అనుకున్నాడు. అయితే వాళ్ళ వైఫ్ కూడా అదే అనుకున్నట్టుంది. ఈయన సింపతి గేమ్కి బ్రేక్ వేయాలని డిసైడ్ చేసుకుంది. తను సోషల్ మీడియాలో ఒక కామెంట్ పెట్టింది. ఆ కామెంట్స్ ఇప్పుడు బాగా వైరల్ అవుతున్నాయి. అయితే సమాజం కోసం విషపూరితమైన బంధం కొరకు కంటే వారితో విండిపోవడమే చాలా మంచిది అని ఆమె కామెంట్ చేశారు. అయితే ఆమె చేసిన పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య విభేదాలు చిల్డ్రన్ మీద ప్రతికూల ఎఫెక్ట్ చూపిస్తాయని ఆమె చెప్పింది. అయితే మణికంట వైఫ్ శ్రీప్రియ తను యుఎస్లో ఉంటుంది, తను జాబ్ చేస్తుంది అక్కడ. వాళ్ళకి బిడ్డ మరి ఒక డాటర్ కూడా ఉన్నది. నాగమణికంట అయితే తన వైఫ్ మీద చాలా ప్రేమ అన్నట్టు, తనకి వాళ్ళ మదర్ పోయినప్పుడు చాలా బాధపడ్డాడు, మా మదర్ రూపంలోనే నాకు డాటర్ మళ్ళీ పుట్టింది అని కూతురు అంటే చాలా ప్రేమ, ఎక్కువ బిడ్డ వైఫ్ గురించే మాట్లాడుతూ అంటాడు హౌస్లో. కానీ నాగమణికంట ప్లే చేసే ఈ సింపతి కార్డుకి అయితే వైఫ్ ఒక బ్రేక్ వేసింది. వాళ్ళ సిస్టర్ కూడా తను ఒక సోషల్ మీడియాలో ఒక ట్వీట్ చేసింది. స్టార్టింగ్లోనే బిగ్ బాస్ స్టార్టింగ్లో నాగమణి కంట చెప్పినట్టు మా ఫాదర్ ఆయన ఏం కష్టాలు పెట్టలేదు, ఆయన కొంత ఓవర్ ఎగ్జాజరేట్గా చేసి చెప్తున్నాడు అనే చెప్పింది. కానీ మీరు మా బ్రదర్ని సపోర్ట్ చేయండి అని తను ఒక పాజిటివ్ ట్వీటే పెట్టింది వాళ్ళ బ్రదర్ గురించి. కానీ నాగమణి కంట వైఫ్కి వాళ్ళకు డిఫరెన్సెస్ ఉన్నాయి, మేబీ ఈయనతోని ఆమెకి ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టే తను ఆమె ఆయనకి నెగిటివ్ కామెంట్స్ పెట్టింది. ఏంటంటే ఆయన సింపతి కార్డ్ ప్లే చేసి గేమ్ టైటిల్ గెలవాలని చూస్తున్నాడు కాబట్టి ఆయన బండారాన్ని అయితే వాళ్ళ వైఫ్ బయట పెట్టింది ఆయన సింపతి కార్డ్ మీద. ఇంకా వైఫ్ అయితే వైఫ్ చెప్పింది కరెక్ట్గా ఉంటుంది కదా అని తను అలా చేసింది.